Sri Rajalakshmi Samita, Sri Bhavan Narayan Swami Ali Abhirudhiki, Tanavantu Krishi Chestanani, Simhachalam Devastanam, Purva Havaldar, Datulori, Gopal Krishnamacharyulu, Teliparu. కాకినాడ రోడ్ల మండలం సర్పూరం గ్రామంలో వేయించేసియున్న శ్రీ రాజలక్ష్మి సమేత భావన్ నారాయణ స్వామివారి ఆలయానికి సింహాచలం దేవస్థానం వేద పండితులు గోపాలకృష్ణమాచార్యులు విచ్చేశారు. ఆలయానికి విచ్చేసిన గోపాలకృష్ణమాచార్యులకు ఆలయ అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గోపాలకృష్ణమాచార్యులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. పురాతన భావన్ నారాయణ స్వామివారి ఆలయంలో గోదాదేవి, రాజలక్ష్మి అమ్మవార్ల స్వయంభూ విగ్రహాలకు మకర తోరణం ఏర్పాటుకు 12 లక్షల రూపాయలు విలువగల వెండిని ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీరరాజ్ చౌదరికి గోపాలకృష్ణమాచార్యులు సమర్పించారు. సందర్భంగా గోపాలకృష్ణమాచార్యులు మాట్లాడుతూ సర్పూరం గ్రామంలో తాను జన్మించానని, ఆ స్వామివారి అనుగ్రహంతోనే తాను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని, ఆలయ అభివృద్ధిలో తాను భాగస్వామి కావడం తన పూర్వజన్మ సుకృతమని అన్నారు. మరి ఒకటి సిద్ధ పురుషులు స్థాపించినటువంటి భగవాన్, మరి ఒకటి మహర్షులు స్థాపించిన భగవాన్, మరి ఒకటి మానవులం మనం ప్రతిష్ట చేసిన దేవాలయములు. అందులో సర్పూర క్షేత్రం అతి పురాతనమైనది. ఎంత పురాతనమైనదంటే, ఇవాళ మనం తెలుగులో సంవత్సరముల పేర్లు చెప్పుకుంటున్నాం, ప్రభవ విభవ అని. ఈ పేర్లు కలిగినటువంటి వాళ్ళని కుమారులుగా కలిగినటువంటి వృత్తాంతం ఈ స్థలానికి సంబంధించినటువంటి వృత్తాంతం. వెనుకాదుల పాతాళ భావనారాయణ స్వామి స్వయం వ్యక్తమూర్తి. ఎదట భావనారాయణ స్వామి వారు అనంత ప్రతిష్ట అయినటువంటి మూర్తి. కనుక సైద్ధము, స్వయం వ్యక్తము, భావమాత్రం చేత ప్రత్యక్షమైన నారాయణుడు కనుక భావనారాయణుడు స్వామికి తిరునామం. ఊరుకు సర్పమునకు వరమిచ్చిన తావు గనక సర్పవరము. ఆదిశేషునికి అని ఇక్కడ తపస్సు చేస్తే పరమాత్మ వరమిచ్చాడు, తనతో పాటుగా ఉంచుకున్నాడు, అందువలననే ఆయన ప్రతిష్టగా స్వామి వేయించేసి. మకర తోరణం ఏర్పాటు నిమిత్తం 12 లక్షల రూపాయలు విలువగల వెంటిని సమర్పించిన గోపాలకృష్ణమాచార్యులకు ఆలయ చైర్మన్ పుల్లా శేషకుమారి కృతజ్ఞతలు తెలిపారు. మెయిన్ టెంపుల్లో మొన్న 12 కేజీల వెండితో మకర తోరణం భక్తులు చేయించడం జరిగింది. దాని పక్కనే ఉన్నటువంటి అమ్మవారికి, లక్ష్మీదేవి అమ్మవారికి మకర తోరణం వెండిదే ఉంది. దానికి కూడా 4 కేజీలు పడుతుందనేది మన అర్చకులు, మన ఈవో గారు పెద్దలు అందరూ చెప్పడం జరుగుతుంటే ఆయన వెంటనే స్పందించి ఆ 4 కేజీలు కూడా చేసి అమ్మవారికి మకర తోరణం చేయించడానికి వారు పరమ ఇవ్వటం జరిగింది, ఇస్తానని చెప్పడం జరిగింది. దాన్ని దీన్ని కూడా ఈ 12 కేజీలు వెండిని కూడా రేపు వచ్చేటటువంటి ధనుర్మాసం, అంటే డిసెంబర్లో వచ్చేటువంటి ధనుర్మాసం ముందుకనే మొదటి వారంలోనే దీన్ని అలంకరించి ధనుర్మాసం దర్శనం ఇవ్వాలని స్వామివారు చెప్పడం జరిగింది. అలాగే ఈ గోపాలాచార్య గారు గతంలో 6 పేటలు కిరీటకాలనే కింద పేటల్లో టీలు పేటల్లో గట పెట్టేస్తున్నారని, మొన్నే 4 కేజీలతో వెండి ఇత్తడి పళ్ళాలు, ఎండి పళ్ళాలు ఇవ్వడం జరిగింది. అంతగా మునుపు అమ్మవారికి ఒక వజ్రాలతో పూడినటువంటి గుడిసు కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా స్వామివారి యొక్క, అమ్మవారి యొక్క ఆశీస్సులతో శ్రీ గోపాలకృష్ణమాచార్య గారు మా ఈ రోజున ఇంకా ఇవ్వటానికి భక్తుల చేత కానీ వారి కానీ స్వయంగా కానీ ఇవ్వటం జరుగుతుంది. వారందరికీ కూడా మా గ్రామస్తుల తరఫున, మా దేవస్థానం తరఫున, మా పాలక మండలి, మా పెద్దలు, అలాగే ఈవో గారు, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది, అర్చకులు అందరూ కూడా మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో ఈవో వీరరాజ్ చౌదరి, గ్రామ నాయకులు పుల్లా శ్రీను, ఆలయ అర్చకులు వెంకటాచారి, కిరణ్, పద్మనాభాచారి, జగన్నాథం, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.